சுக்லம்பரதரம் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் சாயேத் சர்வவிக்னோபசந்தே அகஜானன பத்மார்க்கம் கஜானன மகர்நிஷம் அநேகதம் தம் பக்தானம் ஏகதம் தமுபாஸ்மகே குரு பிரம்ம குரு விஷ்ணு குரு தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குருவே நமக நென்னாரும் சின்னானும் அன்னிட்டிக்கு நென்னாரும் சின்னானும் அன்னிட்டிக்கு நீதாசு தனு நேனும் நீதோ பயிலே நாரும் சின்னானும் கண்ணா ஜஜிமுதா கண்ணா சீதாராம கல்யாண கதா கர்ணப்பேயமு சர்வஜனானந்தமு மாணவ ஜென்ம சார்த்தகமு ஜானகி ராம கல்யாண கதா ஜானகி ராம கல்யாண கதா சன்மாத்துல கர்ணானந்த சுகா ஜானகி ராம கல்யாண అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. సకల సౌభాగ్యాలతో మూవురు భార్యలతో అష్టైశ్వర్యాలతో సుఖాన్ని అనుభవించిన ఆ దశరథునికి అన్ని భోగాలు ఉన్నా వారికి సత్సంతానం లేదు. అయితే దశరథుని భార్యలు మూవురు, అందు పెద్ద భార్య కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైక. ఇదే భగవంతుని లీల. వలదు వలదుంచు విలపుంచు వారికి పుడు బిడ్డలను సంగు విధి అంత దొడ్డవాడు కోరి పలు పాటలు పడుతున్న వానికి ఒక్క పుత్రునేయడు ఇది ఏమి చిత్రమగ్గు ఆ మువ్వురి భార్యలలో దశరథునికి ఏ ఒక్కరికీ సంతానం లేదు. భగవంతుని లీల.
వద్దనేటువంటి దరిద్రునికి సంతానం ఇస్తూ ఉంటాడు, కావాలనేటువంటి కోటీశ్వరునికి సంతతి ఇవ్వడు. ఇదే భగవంతుని లీల. శ్రీ నారాయణ దాసు గారు చెప్పినట్లుగా అయితే దశరథునికి సంతతి లేదు అనేటువంటి బాధను తను వేధిస్తోంది. ఒకనాడు దశరథుడు కొలువు తీరి ఉండగా వశిష్ఠమునింద్రుడు దశరథును కొలువులకు విచ్చేసి దశరథుని ప్రశ్నించాడు. ఏమయ్యా దశరథ, ఎప్పుడూ ఏదో పొగొట్టుకున్నవాడి మాదిరిగా బాధపడుతున్నావు, ఏమిటి నీ బాధ, అదేమిటో నాకు చెప్పరాదా అన్నాడు. గురువుగారు, నాలో ఉన్నటువంటి బాధ ఒకరితో చెప్తే అది తీరేది కాదన్నాడు. ఏమో ఒకవేళ తీరవచ్చునేమో, అయినా నీవు చెప్పవచ్చు కదా అన్నాడు. గురుదేవ, నా బాధంతా ఒకటే, నా వంశాన్ని నిలపడానికి నాకు సంతతి లేదు అనేటువంటి బాధ నన్ను వేధిస్తోందన్నాడు. పిచ్చి దశరథ, సంతానం లేదని ఎందుకు బాధపడతావు, నీకు తప్పకుండా సంతానం కలుగుతుందన్నాడు. అయ్యయ్యో నాకా సంతానం కలగటమా? గురుదేవ, ఏమిటి ఆశ్చర్యం, వయస్సు మళ్ళిన నాకు సంతానమా? ఎండమావుల నేటి నుండి ఎటుల చల్వతి. గురుదేవ, ఎండమావుల నేటి నుండి ఎటుల చల్వతి తీర్పు దప్పి కుందేలగిరి తన కొన్నవాడి కొమ్ముల గురిచి పులి నేలగుల్చుటెట్లు పుట్టుకొడ్రాలిరు చేపునకు వచ్చి పసిబిడ్డ కలి బాపుటెట్లు మర్రి విత్తు నాట మరి దాని వలన ఎప్పుడైనను మామిడి మొలచుటెట్లు ఎండమాపుండుటెట్లు ఎద్దీనుటెట్లు ఏది ఏమైనా సఖజంపు మారుటెట్లు ఈ ముదుసలికి సంతానము కలుగుటెట్లు. గురుదేవ, వృద్ధాప్యం వచ్చిన నాకు సంతానం కలుగుతుందంటున్నారా? ఏమిటి ఆశ్చర్యం, ఎండడి మాపటి వేళ ఉండడం ఎక్కడైనా చూచారా? ఎద్దు ఈనునా వెన్నెల పగటిపూట కాయునా ఏది ఏమైనా సహజము మారునా ఈ వృద్ధునికి సంతానము కలుగునా? అయినా కాలము మళ్ళినా ఆలుమగలేమో, కలము మళ్ళినా ఆలుమగలేమో, కలిగదనేటు మాకు సుతులిప్పుడు కలము మళ్ళినా. ఏలగి పిచ్చి ఆశలో గురుడా, ఏలగి పిచ్చి ఆశలో గురుడా, ఏలగి ఫలమిటు నాపు కలము మళ్ళినా ఆలుమగలేమో, కలిగెదరేటు మాకు సుతులిప్పుడు. పండుగాని బీజాల చేతములు, పండుగాని బీజాల చేతములు బాగుగా జతపడిన పంట పండుగాని బీజాక్షేతములు బాగుగా జతపడిన మండు వేసవిని మంచు కురియోడెడు, మండు వేసవిని మంచు కురియోడెడు, మౌనివార్య నగోర్జదిరుడెడు, మౌనివార్య నగోర్జదిరుడెడు. కాలము మళ్ళిన ఆలు మగలేమో, కలిగెదరెడు వాడు కాలము మళ్ళిన. గురుదేవ, వృద్ధాప్యం వచ్చినటువంటి మాకు ఈ వయస్సులో సంతానం కలుగుతుందా? ఎందుకో నా మనస్సు అంగీకరించటం లేదన్నాడు దశరథుడు. అందుకు వశిష్ఠుడు అన్నాడు, అదేమిటయ్యా దశరథ, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెంటనే పుత్రకామేశ్వ యాగం చేయి. యాగము చేయవయ్య ఉపాల యాగము చేయవయ్య, ఆగమ విధాన అద్భుతముగా, ఆగమ విధాన అద్భుతము.
నీ పుత్రకామేషి యాగం చేయి, నీకు తప్పకుండా సత్సంతానం కలుగుతుంది. నా మాట వినమన్నాడు గురుదేవ. మీరు పెద్దలు, మీ మాటను నేను అంగీకరిస్తున్నాను. మీ మాట ప్రకారమే ఇప్పుడే యజ్ఞం ప్రారంభం చేస్తానన్నాడు దశరథుడు. పుత్రగామేష్ఠ యాగం ప్రారంభం చేశాడు. ఆ దశరథుడు చేసిన పుణ్యం అగణ్యమై శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం దశరథుని కుమారుడై శ్రీరామచంద్రుడై జన్మించనున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యగం. ఏనాడు దేశంలో అల్లకల్లోలం ప్రారంభమవుతుందో ఆనాడు నేను ఉద్భవించి లోకానికి శాంతి కలిగిస్తానన్నాడు శ్రీమన్నారాయణ మూర్తి. ఆ విధంగానే ఈ దశరథుడు యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగించినాడు. యజ్ఞం పూర్తయిపోయింది. పరమాత్మ ప్రజాపత్య పురుషుని ద్వారా దివ్య పాయసాన్ని పంపించాడు. ఆ పాయసం ముగ్గురు భార్యలు భుజించారు. ముగ్గురు భార్యలు గర్భిణి ధరించారు. ఒక శుభముహూర్తంలో ఆ ముగ్గురు భార్యలు కూడా ప్రసవించారు. ఆ ముగ్గురు భార్యలకి నలుగురు కొడుకులు ఉద్భవించారు. వారికి చక్కటి నామకరణం చేశాడు వశిష్ఠమునింద్రుడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనేటువంటి నామకరణం. ఆ నలుగురు కొడుకులు కూడా పెరిగి పెద్దవారు అవుతున్నారు. దశరథునికి నలుగురు కొడుకులున్నా పెద్ద కొడుకు అంటే శ్రీరాముడంటే అపారమైన ప్రేమ, అమితమైనటువంటి అనురాగం. ఆ రాముని చూడకుండా ఒక్క నిమిషం కూడా తాను బ్రతకలేకపోతున్నాడు. ఒకనాడు దశరథుడు కొలువు తీరిన్నాడు. వశిష్ఠమునింద్రుడు సభలోకి వచ్చాడు. దశరథా అని ఒక్కసారి హెచ్చరించాడు. కానీ ఆ పిలుపు వినిపించలేదే. ఎందుకు? పుత్ర వ్యామోహం ఎక్కువైపోయి రామచంద్రమూర్తిని చూస్తూ ఆ కనుల మరొక వైపు దృష్టిని మరల్చలేక తదేకంగా ఆ రాముని ఎంతో మనస్సు లగ్నం చేశాడు దశరథుడు. మరి ఒక్క మాట వినిపించలేదు ఆయనకి. కోపోద్దీపితుడైపోయినాడు ఈ వశిష్ఠమునింద్రుడు. దశరథ, ఏమిటిది ఇంత పుత్ర వ్యామోహమా? ఏమిటి అన్యాయం? ఏమయ్యా, ఎంత నీకు రాముడు కొడుకైనా, ఎంత నీకు ప్రేమ ఉన్నా, కనీసం గురువుగా నేను వచ్చి పలకరించినప్పుడు కనీసం నన్ను పలకరించడం కూడా నీవు మరమరిచిపోయావే, ఏమిటి అన్యాయం దశరథ? పవల నిశలన్న పనీయములయందు పలను పవల నిశల అన్న పనీయములయందు పాలనంబు చేయువేళలందు నిదురయందు కూడా నీలోట రామ రామ రామాయన జాస తప్ప మరేమి తోచదు. ఎల్లవేళలా రామా రామా అన్న కలవరింత నీకు ఏమి తోచదా ఇంతకన్నా అని ఎప్పుడైతే గురువుగారు అన్నాడో దశరథుడు వెంటనే ఆ గురుదేవుని మాటని గ్రహించిన వాడే ఆ స్వామి పాదాలపై పడిపోయి అంటున్నాడు, క్షమించండి గురుదేవ, మీరు వచ్చారనేటువంటి చాస నేను మరచిన మాట నిజమే. కానీ నా రాముని చూడండి, నేను బ్రతకలేని. రాముడు నా సర్వాంతరయామి, నా రాముడే నా ప్రాణం. శ్రీరామ వదన చంద్రిక ఈ ప్రకృతియే అంధకారముగదు. గురుదేవ, కుమరుని ఆకృతి ఒక్క నిమోషంబు చాటై భావంబు తల్లడ పాటు చందు. మీ పిలుపు విని నా తొడలపై ఉన్న నా రాముడు లేవా, నన్ను గల్ల తండ్రి నా పెళ్లి దానము, నన్ను గల్ల తండ్రి నా పెళ్లి దానము, నన్ను కౌగలిచినప్పుడు ఈ తనువు మరతులయ్యా, ఈ తనువు మరతులయ్యా నా తనయడు వీడిన ఎడల నా ప్రాణోగుని విడతునేమో.
రాముడు లేనిదే నేను జీవించలేను, రాముడు లేనిదే నేను బ్రతకలేను, రాముడే నా సర్వస్వం అన్నాడు దశరథుడు. అతని పుత్ర వ్యామోహానికి ఆశ్చర్యచకితుడై వశిష్ఠ మునీంద్రుడు అన్నాడు, ఏమయ్యా పిచ్చి దశరథ, అంత వ్యామోహం పెంచుకోవడం మంచిది కాదు, జాగ్రత్త అని హెచ్చరించి తప్పుకున్నాడు. కాలం గడిచిపోతోంది. దశరథుని కుమారులు పెరిగి పెద్దవారు అవుతున్నారు. శ్రీరామచంద్రునికి 9 సంవత్సరాల ప్రాయం వచ్చింది. ఉపనయనం చేశారు. ఘటికలైనటువంటి గురువుల వద్ద విద్యను అభ్యసించి రామచంద్రుడు తన తమ్ములతో సహా 16వ ఏట ఇల్లు చేరుకున్నాడు. ఎలా ఉన్నాడు? నూనుగు ప్రాయము తోడ ఎల్ల విద్యల నూనుగు ప్రాయం తోడ ఎల్ల విద్యల ఆరితేరిన తన ఆత్మజులను కనుగొనున పుడెల్ల జనక మోదము తోడ తను మీ సములు దుమ్ము దశరథుడు అతని కథని సుతులం దర్యందు లోకైక వీరగ్రని అఖిల సుగుణ నిధియు సౌందర్య వినిర్జిత నవమామధుడగు రాముని మీద దొడ్డ ప్రేమ ఔరా ఔరా వార్ధక్యమున చేతి కలిగి నట్టి గడ్డుకులను ప్రయోజకులను చూచుకున్న గలదే ఆ తండ్రి ఆనందమిల్తన తరమే అమ్మకేశు కొలువునకు ఒక్కనాడు కౌశికుడు వచ్చిరాని మీసాలతో 16 వత్సరాలు నిండిన బంగారు చిట్టి తండ్రి, శతకోటి మన్మథుల నిర్జించిన సౌందర్యమూర్తే రాముని చూచినప్పుడు దశరథుడు మీసం పెనవేసేవాడు. నాలాంటి గుణాభిధాముడు ఎందైనా ఉండునా, ఎవరికైనా ఉండునా, ఇది నా అదృష్టము కాదా అని పొంగిపోతూ ఉండేవాడు. ఇలా కాలం గడిచిపోతుంది. ఇలా ఉండగా ఒకనాడు దశరథుడు కొలువు తీరి ఉన్నటువంటి సమయంలో విశ్వామిత్ర మహర్షి దశరథుని కొలువులో ప్రవేశించేస్తున్నాడు. ముడివడి గడ్డము మోకళ్ళ నరయగా మడమలకు పల్ల జడలు తగుల మల చుట్టూ పులికాలు ముంజేత జపమాల అటుకులకు పావు కోళ్ళ మరుచుడ నివురు గ్రమ్ముచునుల నిప్పులాగున భూతి పోసిన బంగరు బొంది మెరయ వెదటి నొసటి మీద నిడుద చందమ పట్టు చెవుల రుద్రాక్షపు చెల్వు మీర బ్రహ్మ తేజము దిక్కుల ప్రజ్వరిల్ల చూపరులకు భయము భక్తి యోపుమిగుల వచ్చి రాజ సత్కృతుండై పలిక ఇట్లు మధుర మేఘ గంభీర సంభాషణముల కొలువి తీరి ఉన్నటువంటి దశరథుని కొలువులోకి ప్రవేశించేశాడు విశ్వామిత్ర మహర్షి. దశరథుడు ఎదురుగా వెళ్ళి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాది విధులు పూజించి ఉషితాశ్రమపై కూర్చుండ నియమించి నమస్సులర్పించి, మహానుభావ తపసి మిన్నని రాకచే, తపసి మిన్నని రాకచే, ధనుడనైది తరుజనాకులము తపసి మిన్నని రాకచే. ఇప్పుడు నన్ను మీ ఇచ్చవాచినడు ఇప్
ఎప్పుడు నన్ను ఇచ్చవాచినదు ఏలుగునే నీ రాజురాను తపసి విన్నది రాకజే ఏమడిగిన నీకిచ్చదనే మహానుభావ, తమ రాక చేత నేను నా బిడ్డలు కూడా చరితార్థులమైపోయినాం. మీ రాకకు కారణమేమిటి అన్నాడు దశరథుడు. అందుకు విశ్వామిత్రుడు, దశరథ, నీతో పని కలిగి వచ్చానయ్యా. అది ఏమిటంటే, లోక కళ్యాణార్థం నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం సాగనివ్వకుండా ఘాతకులైనటువంటి రాక్షసులు వచ్చి నా యజ్ఞం విఘాతం చేస్తున్నారు. అందుకే నీ సహాయం కోసం వచ్చా అన్నాడు. అలాగా మహానుభావ, మీరు ఏదడిగిన ఇస్తాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో సెలవేయమన్నాడు. ఏమో, ఇప్పుడు ఇస్తాను అంటున్నావు, కానీ మాట తప్పవుగా. అయ్యయ్యో మునీంద్ర, మీరు ఏదడిగినా ఇస్తారని మాట ఇస్తున్నాను కదా అన్నాడు. అలా కాదు, మాట తప్పను అని ప్రమాణం చేయమన్నాడు విశ్వామిత్రుడు. స్వామి, నా మాట మీద మీకు ఆ నమ్మకం లేదా? అయితే అలాగే ప్రమాణం చేస్తాను, వినండి. పంచభూత పులాన మీ పదమాన పంచభూతం పులాన మీ పదమాన మాట తప్పగవాను మాటికేను సమ్ముదమ్మున తెల్పుడో మౌనివర్య మీ పాదములయాన మీ పాదములయాన నా శ్రీరామచంద్రునియాన మునీంద్ర, ఈ పంచభూతాల సాక్షిగా, మీ పాదాల సాక్షిగా, ఇంత దేనికి నా ప్రాణ సమానుడైనటువంటి నా రాముని సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. మీకేం కావాలో చెప్పమన్నాడు. శభాష్. ఏమయ్యా దశరథ, మాట తప్పని వాడవనేటువంటి విశ్వాసంతో నీకు చెప్తున్నాను. నా యజ్ఞం రక్షించేటువంటి కనుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. అలాగా సెలవేయండి. ఎవరా మహానుభావుడు? పిచ్చి దశరథ, లోకాన్ని పాలించేవాడే నీ కొడుకై ఉద్భవించాడయ్యా. నా యజ్ఞాన్ని రక్షణ చేయగల సమర్థుడు ఎవరో తెలుసా? నీ ప్రాణసమానమన్నావే. అతడు లేకపోతే నేను జీవించలేనన్నావే. నీవే అతడు, అతడే నీవన్నావే. అలాంటి నీ ప్రాణసమానుడైనటువంటి నీ రాముడు ఒక్కడే నా యజ్ఞాన్ని రక్షింపగలడు. అందున నీ రామచంద్రుని నా వెంట పంపించమన్నాడు. ఈ మాట వినగానే దశరథుడు మొదలు నరికిన కదలీ వృక్షంలా కూలిపోయాడు. స్వామి, ఏమిటిది, నా రాముని యజ్ఞరక్షణ కోసం పంపించమంటారా? ఎంత మాట అన్నారు. నా రాముడు లేకుండా నేను బ్రతుకలేనా, బ్రతుకగలనా? నా రాముడే నా సర్వస్వమి. మునీంద్ర, అనఘ చరిత ఆ రక్కసి మోకల అనజి బాధలు అనఘ చరిత ఆ రక్కసి మోకల అనజి బాధలు మునీంద్ర, నా రాముని వియోగం నేను భరించలేను. సుకుమారుడైనటువంటి నా రామచంద్రుడి ఆ ఘాతకులైనటువంటి రాక్షసులపై ఉసిగల్పి నేను బ్రతకగలనా? దశరథ, అయితే నీ రాముని పంపించవా? ఎంత మాట. ఎర్రయం కవినయ్య మెల్ల చూపినావు కవినయ్య మెల్ల చూపినావు చాలా దెల్లి సేరి యోగ్యత చాలు పోయి వచ్చేదని ఏమయ్యా
రాజా దశరథ రాణి రాముని పంపిస్తానని మాట చెప్పి ఇప్పుడు మాట తప్పుతావా? అన్న మాట తప్పినవాడు కూడా ఒక మగవాడా? రఘువంశంలో నీ అంతటి వాడు ఇంతవరకు నాకు కనిపించలేదయ్యా. అయితే నీవు నీ రాముడు హాయిగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను అని విశ్వామిత్రుడు కోపోద్దీపిత మానసుడై ఆగ్రహంతో వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళి విశ్వామిత్రునికి ఎదురుగా వచ్చినాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుని శాంతపరచి, మునీంద్ర, యజ్ఞరక్షణకై రాముని మీరు పంపమంటే దశరథుడు పంపించలేదు అంతే కదా. ఆ రాముని తీసుకొచ్చి మీకు అప్పగించేటువంటి బాధ్యత నాది అని దశరథుని దగ్గరకు వచ్చి, పిచ్చి దశరథ, విశ్వామిత్రుడు యజ్ఞరక్షణకై రాముని పంపమంటే పంపించనన్నావట, తప్పు కాదా? రాముడు ఎవరనుకున్నావు? ఎవరి రుంగుదురు రాముని సంగతి నేను కౌశికుడు దప్ప. ఎవరి రుంగుదురు రాముని సంగతి నేను కౌశికుడు దప్ప. అవని విశ్వామిత్రుడు అక్కడే సమర్థుడు దప్ప. పిచ్చి దశరథ, రాముని సంగీతంలో తెలిసినవాడు ప్రథముడు విశ్వామిత్రుడు, రెండవ వాడిని నేను. లోక కళ్యాణార్థమై నీ కొడుకుగా జన్మించిన రామచంద్రుని అర్థం చేసుకుని యజ్ఞరక్షణకై విశ్వామిత్రుడి వెంట రామచంద్రుని పంపించమన్నాడు. గురుదేవుని ఆజ్ఞానుసారంగా దశరథుడు విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళి తన తప్పిదాన్ని మన్నించమని అర్థించి నా రాముని పంపిస్తానని మాట చెప్తాడు. కానీ ఆగ్రహించినటువంటి విశ్వామిత్రుడు, దశరథ, నేను అడిగిన వెంటనే రాముని పంపించలేదు కనుక అందుకు ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. అది ఏమిటో తెలుసా? రాముని వెంట లక్ష్మణుడు కూడా పంపించమన్నాడు. స్వామి, అంతకన్నా అదృష్టమా అని దశరథుడు రామ లక్ష్మణులను శృంగార భూషితులను చేసి విశ్వామిత్రుని వెంట పంపించినాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను వెంట పెట్టుకుని ఆ రేయి సరయూ నది ప్రాంతానికి వెళ్ళి అక్కడే విశ్రమించి తెల్లవారిన తరువాత తాటకిని వధించడానికై సంసిద్ధమైనారు. అలా అడవులకు అడ్డుపడి వెళుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి అడవులవి ఎలా ఉన్నాయి? ఏటి నిరయల సేనానులు సైనికులవల తమ పిల్లలకు వేటమొచ్చు చెరలాడలాడి బెబ్బులు రాసప్రాపున విర్రవీగుచు పెద్దన నిరసించు అల్పులవల మెట్ట కొసలు గంతులిటి చడించు కొండమేకలు కొండమేకలుండు గట్టులకెక్కంజాలక వానింగని ఊటలూరుచు అందరాని పండున కాసించు క్షుద్రచారులవల నోరావలించుకుని చూచు నక్కలు నక్కనై చెంబులు కొంగ జపంబులు సిరిగల వారి పంచలు బట్టి వ్రేలాడు యాచకులవలే మధ్యయూడల నూగులాడు మర్కటంబుల మర్కట కిశోర న్యాయం ఒక వెలయంద్ర ప్రాపురల్బడు వృద్ధ విటుల రీతి దీములకడ నిల్వంబుడు మృగంబులు మృగంబల వలె దిశములతో సంచరించు అడవి మనుష్యులు మనుష్యుల వలె నవ్వు గొంటు వడలు దురదయువాయ వేడి నీళ్లు జిమ్ము గంధకవు తావులరా తావులలరా పుష్పించిన క్రమ్మావి క్రమ్మలను చెర్రలకు గడల వల ఇరచు తినుయేనుంగుల ఏనుంగుల కదు పంచూచి గర్జించు సింగంబులు సింగంబులు నోర్జాప పలు గుట్టుపడకల వలె ముక్కులంజనిపి కోరల చిక్కుబడిన మానుసము గండలూడ విరుకు లావుగలం లావుగలం పొంచి పట్టు పాములం పాములను ఖండించు ముంగులం ముంగుల నగురదన్ను కరుమూతి చిరుచాగిలం కులం చిరుచాగిలం వల ఉసిమల్పి వేటగండం ఉసివేటగండ్ర జఫరించ నుంకించు వెలుక బంట్లు వెలుక బంట దగ్గగాల్చు బరపు గార్చిచ్చులు బరపు గార్చిచ్చులం చల్లార్పు కొండ కాల్వలు ఆ కొండ కాల్వలు నీరుగుపడనీయక భయంకర కదంబ వృక్షము నిండిన ఘోరాట వింబోవుచుండ ఒక చోట దిక్కులరా అరచుచు వచ్చుచు నది అది రక్కసి తాటకి ఈ విధంగా భయంకరమైనటువంటి అడవిలో కేకలు వేస్తూ వస్తోంది ఘాతకి తాటకి. చూచాడు విశ్వామిత్రుడు, నాయనా రామచంద్ర, అలా చూచావా? అదిగో తాటకి తాటకి వచ్చినదిగో దీటకు బాణంబు వేసి దాని గొలుపు ఓటయని సంశయల్పకుము ఏటికి ఆలస్యమిప్పుడే వేయము దాని రామా, ఆడుదని అనుమానించక,
నిషేధ సమయంలో వచ్చి మనుషులను చంపి వారి రక్తాన్ని పీల్చేటువంటి ఘాతకి ఆలోచించకనే బాణ ప్రయోగం చేయినాయన అంటుండగా ఆ తాటకి కేకలు విస్తోస్తోంది. ఏమి నర్ర వాసన ఆగా ఎంత కమ్మద, ఏమి నర్ర వాసన ఆగా ఎంత కమ్మద, ఏమి నర్ర వాసన. మనుజుల వరుగునార్దుడి మనుజుల వరుగునార్దు ఇల్లు గుమ్మన, ఏమి నర వాసన అనా ఎంత గమ్మన, ఏమి నర వాసన. తాటకి విటాట్టహాసం చేస్తూ వస్తోంది. ఓహో, ఎన్నాళ్లకు ఈ కమ్మని నరవాసన నాకు లభించింది, ఈ రోజు నాకు పండుగ కాదా అని ఎప్పుడైతే తాటకి భయంకరంగా పెద్ద పెట్టుగా కేకలు వేస్తూ వస్తుందో విశ్వామిత్రుడు అన్నాడు, రామచంద్ర నీ బాణ ప్రయోగం చేయనాయన అన్నాడు. శ్రీరామచంద్రుడు గురుదేవుని పాదాలకు నమస్కరించి ఆ అమోఘమైనటువంటి రామబాణాన్ని సంధించాడు. ఆ బాణం తాకిన వెంటనే ఆ తాటకి పెద్ద పెట్టున కేకలు వేస్తూ అంటూ భూమి మీద ఒరిగిపోయి ప్రాణాలను కోల్పోయింది ఆ తాటకి. తాటకి ఎప్పుడైతే మరణించిందో విశ్వామిత్రుడు సంతోషించాడు, యోగేశ్వరులందరూ కూడా ఆనందించారు. యజ్ఞం వెంటనే ప్రారంభం చేశారు. యజ్ఞం సాగుతోంది. యజ్ఞగుండంలో ఆకాశ మార్గంలో నుంచి తన తల్లికి అన్యాయం జరిగింది, నా తల్లిని చంపారు అనేటువంటి ఉద్దేశంతో ఆ తాటకి కొడుకులు మారేసి సుబాహులు ఆ యజ్ఞగుండంలో ఎముకలు రక్తపు ముద్దలన్నీ కూడా గుమ్మరిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూచాడు లక్ష్మణుడు. అన్నా రామా, ఒక్కసారి చూచారా ఆ దృశ్యాన్ని అన్నాడు. రామచంద్రమూర్తి వెంటనే తన రామబాణాన్ని సంధించి ఘాతకులైనటువంటి ఆ తాటకి కొడుకులు సుబాహుని మరణించాడు రామబాణానికి. మారీచుడు మాత్రం మహోజ్వలమైనటువంటి రామబాణజ్వాలను కాగలేక సముద్రంలో పడి రామగానం చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. యాగం నిర్విఘ్నంగా సాగింది. మునీశ్వరులంతా కూడా రామలక్ష్మణులకు అనేకమైనటువంటి అస్త్రాలను వారికి ఉపదేశం చేశారు. యజ్ఞం పూర్తయిన తరువాత ఇరువురు బ్రాహ్మణోత్తములు రెండు లేఖలు తీసుకుని ఆశ్రమానికి వచ్చారు. ఒకటి అయోధ్య నుంచి వచ్చింది, ఒకటి మిథిల నుంచి వచ్చింది. విశ్వామిత్రుడు ముందుగా అయోధ్య నుంచి వచ్చినటువంటి లేఖను చూచాడు. దశరథుడు కన్నీరు మున్నీరుగా తన బాధనంతా కూడా వ్యక్తం చేస్తూ లేఖ వ్రాశాడు విశ్వామిత్ర మునీంద్రునికి. ఏమని? శ్రీమన్మగా మునిశేఖరు గాధి నల్దనులు విశ్వామిత్ర నాములగు ఈ దశరథ క్మానీత సర్వదా కైమోక్షి చేయు విజ్ఞాపనంబు 60,000 వత్సరములకు ఈశ్వర కరుణనే గంటి నల్వుర కమురు అందు అందగ్రాసంభవుడైన రాముడు ప్రాణతుల్యుడు యదార్థముగనకు జగమిరుగ సవర రక్షణకైన రాముని మీరు కొనిపోవ అన్నపాన్యములకేను వెలనైది ఒక్క పరి రాముని కనుపరచి మరల తోడ్కొని చరువా. ఓ విశ్వామిత్ర మహర్షి, నా రాముని యజ్ఞరక్షణకై మీరు తీసుకువెళ్ళిన దగ్గర నుంచి అన్నపానీయములు ముట్టడం లేదు నేను, కనుక నాయందు దయ ఉంచి ఒక్కసారి నా రాముని నోకు చూపించి మరలా మీరు తీసుకువెళ్ళవలసింది. ఇట్లు తమ విధేయుడు దశరథుడు. ఆ లేఖ చూచాడు విశ్వామిత్రుడు. తిరిగి సమాధానం రాస్తున్నాడు. పిచ్చి దశరథ, 10 వారుల బంగారమేయగుగాక దశరథ 10 వారుల బంగారమేయగుగాక రూప సంపద గనుగా గమ్మెరుగు పెట్టక తానగ సాలిచ్చునే విధిత పరాగ్రము రఘువీరుడు విధిత పరాక్రముడు రఘువీరుడు అస్త్రగల రహస్య గోవిదుడగుగా గ్రహ్మరు పెండిలి చేయగ పంపువాడనే
పిచ్చి దశరథ, రాముడు సామాన్యుడు కాదు. రాముడు అలా చేరుకోవడం కాదయ్యా, నీ ఇంటికి పెళ్లి కుమారుడై నీ ఇల్లు చేరుకుంటాడు. శిల్పి చేతికిచ్చినటువంటి బంగారం విలువలదే అయినా, చిత్రకారుడు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మెరుగు పెట్టనిదే ఆ బొమ్మ అందం బయటికి రాదు. అలాగే రాముడు గుణాభిధాముడే కావచ్చు, నేను కాదనడల్లే. రాముడు పెళ్లి కుమారుడై నీ ఇల్లు చేరుకుంటాడు. ఇట్లో తమ విధేయుడు విశ్వామిత్రుడు అనికి తిరిగి సమాధానం రాశారు. రెండవ లేఖ మిథిల నుంచి వచ్చింది. అది ఏమని? జనకరాజు రాసినటువంటి పత్రం అది. రాజాది రాజులారా, మా ఇంట ఉన్న శివధనువును ఎక్కిపెట్లి మమ్మ సుత సీతను వివాహమాడ కోరుతూ ఉన్నాను. ఇట్లో తమ విధేయుడు జనకరాజు. ఆ లేఖను చూచినటువంటి విశ్వామిత్రుడు, రామచంద్ర పోదాము రాఘవ మిథిలకు పోదాము నాయనా రామచంద్ర, ఆ మిథిలానగరంలో జానకీదేవి స్వయంవరం జరగబోతోంది. ఆ జానకీ స్వయంవరంలో ఆమెను చట్టబట్ట కలిగినటువంటి జట్టువు నీవేనయ్యా, బయలుదేరమన్నాడు. గురుదేవుని ఆజ్ఞానుసారంగా రామచంద్రమూర్తి లక్ష్మణులతో సహా గురువుగారిని అనుసరించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని మిథిలానగరానికి ప్రయాణమై వెళుతున్నారు. మార్గంలో ఒక సుందరమైనటువంటి ఉద్యానవనంలో మాటలు వినవస్తున్నాయి. ఏమని? రామ రామ అని వినిపిస్తోంది. మృదు మధురమైనటువంటి రామా రామా అనేటువంటి పిలుపు విన్నటువంటి రామచంద్రుడు, గురుదేవ, ఆ ఉద్యానవనంలో నుంచి నా మాట నా నామం వినవస్తోంది ఏమిటన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామచంద్ర, ఇది ఒక విచిత్రమైనటువంటి సన్నివేశమయ్యా. ఇది గౌతముని ఆశ్రమం. మునులందరిలో ఘనుడైనటువంటి వాడు గౌతముడు. అతడి భార్య అహల్య, అతిలోక రూప లావణ్యవతి, దేవరాజైన ఇంద్రుడు ఆమె అందాల్ని చూచి పొందాల్ని కాంక్ష కలిగి అర్ధరాత్రి సమయంలో కోడి రూపు ధరించి కొక్కురుకోయని కూయగా నదికి స్నానానికి వెళ్ళినటువంటి గౌతముని గమనించిన ఆ ఇంద్రుడు తన భర్త గౌతముని రూపంలో అహల్య ఉన్నటువంటి ప్రదేశానికి ప్రవేశించి ఆమె రూపాన్ని చూచి అబ్బురపడుచుండగా అహల్య గ్రహించి ఆ మూర్ఖుని వారించింది. కానీ ఆమె శరీరాన్ని తాకుట చేత అపవిత్రమైనటువంటి నా శరీరాన్ని ధర్మదేవత తాకు వరకు కఠిన పాషాణమై నేను పడి ఉండుగా కానీ తనకు తానే శాపం పెట్టుకుంది నాయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నీ పాదధూళి కోసమే ఆ తల్లి ఎదురు చూస్తోంది. రామా, ఇదిగో ఈ రాతిపై నీ పాదం మోపమన్నాడు విశ్వామిత్రుడు. రాతిపై పాదం మోపినాడు రామభద్రుడు. రాతి నాతి అయి అహల్య రూపం దాల్చి రామచంద్రుడికి పాదాభివందనం చేసి తన భర్త గౌతముని చేరుకుంది. అహల్య శాప విమోచన అనంతరం విశ్వామిత్రుడు రామలక్ష్మణుల వెంట పెట్టుకుని మరలా మిథులకు ప్రయాణమైనాడు. మార్గంలో ఒక నదీ ప్రవాహం అడ్డు వచ్చింది. ఒక పడవ సరంగరు పిలిచి ఆ నావలో వారు ప్రవేశించేసి ఎలాగో ఆవల ఒడ్డుకు చేరి మిథలకు సమీపిస్తున్నారు. ఆ మిథలకు సమీపించేటువంటి సమయంలో విశ్వామిత్రుడు అంటున్నాడు, జనకుని వంటి వేదాంతి మిథిల వంటి పట్టణము ఎందైనా లేదు కదా రామభద్ర. అలా చూచావా? ఆ కేతనాలు చూచావా? చాటుచున్నదతో పేరి స్వాగతము విదేశులకు చాటుచున్నదో
స్వాగతము విజయజుల కోటపురు చూపీది రామభద్ర, అదిగో ఆ మిథిలానగర శోభ చూసావా? ఎత్తైనటువంటి కేతనాలు, ఆ జెండాలన్నీ కూడా గాలికి కదలి అల్లల్లాడుతూ యువరాజులందరినీ రండి 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 అని స్వాగతం చెప్తున్నాయి. మిథిల వంటి పట్టణం, జనకుని వంటి వేదాంతి మరి లేడు కదా అని అలాగా ఆ మిథిల గురించి పొగడుకుంటూ, జనకుని గురించి వారు ఏదేదో చెప్పుకుంటూ అలాగా మిథిలాపురం ప్రవేశం చేశారు. వచ్చినటువంటి విశ్వామిత్రుని, రామచంద్రమూర్తిని, లక్ష్మణుని చూచాడు మిథిల నివాసి అయినటువంటి జనకరాజు. ఆ రామలక్ష్మణుని చూచి చూడగాని వారి మనస్సును ఒక అనుభూతి కలిగింది. ఆహా, ఎంత సుకుమారులు! అందున ఈ పెద్దవాడైనటువంటి వాడిని చూస్తుంటే నా మనస్సు పులకిస్తున్నది అని లోన ఆనందిస్తున్నటువంటి సమయంలో విశ్వామిత్రుడు చెప్పాడు, జనకరాజా, ఇతడు రాముడు, ఇతని తమ్ముడు ఇతడు లక్ష్మణుడు, ఈ రాముడు సాక్షాత్ పరంధాముడు. మీ ఇంటగల శివధనువుని ఎక్కుపెట్టి మీ కుమార్తె జానకిని వివాహమాడ వచ్చినటువంటి మహనీయుడు అని ఎప్పుడైతే విశ్వామిత్రుడు చెప్పినాడో, దశరథుడు కుమారుడిగా వారు అర్థం చేసుకుని అంతకన్నా ఆనందమా అని వెంటనే ఈ జనకరాజు వారికి తగినటువంటి విడదిగ్రహం ఏర్పాటు చేశారు. తెల్లవారితే జానకి స్వయంవరం, యువరాజులంతా కూడా విరివిగా వచ్చేస్తున్నారు స్వయంవరానికి. వారి వారికి అందరికీ కూడా వసతిని ఏర్పాటు చేశాడు జనకరాజు. అయితే ఉద్యానవనంలో ఏమీ తోచక అటూ ఇటు ప్రచారులు చేస్తున్నాడు రామభద్రుడు. ఆ రామభద్రుని చిత్రపటాన్ని చూచి ఉన్నదేమో జానకి. అదే సమయాన ఆవిడ కూడా వనవిహారానికి వచ్చింది వారి చెలికత్తెలతో. విహరించేటువంటి రామభద్రుడు చూడడానికి ప్రయత్నం చేసింది జానకి. అయితే అలా విహరించేటువంటి జానకిని చూడాలని తాను ఊహించకపోయినా అనుకోక ఆ రామభద్రుడు ఒక్కసారిగా ఆ జానకి రూపం చూడడానికి తాను కూడా ప్రయత్నించాడు. అయితే ఈ జానకి తన చెలికెత్తులతో అంటోంది, ఏమి, ఆ రాముని పేరు విన్నాను కానీ రూపం నేను చూడలేదే. వెదకి రావే వేవేగ పోవే, వెదకి రావే వేవేగ పోవే, వెదకి రావే. ఎటులా ఓర్చుని విని ఇప్పుడే చూడగు, ఎటులా ఓర్చుని విని ఇప్పుడే అని ఎంతో ప్రేమతో రామచంద్రుడు చూడ్డానికి ఆ జానకీ మాత తహతహలాడిపోతుంది. రామచంద్రుని చూడనే చూచింది జానకి. అదే సమయంలో రామభద్రుడు కూడా అలా జానకమ్మను ఎప్పుడైతే చూచాడో ఒక్కసారి పెద్ద పెట్టును ఒక్క కేక వేశాడు, తమ్ముడు లక్ష్మణ. కృకారు మెరుగులాగున తళోగున మేరసే, కృకారు మెరుగులాగున తళోగున మేరసే, ఇక్కడ మరగుబడదే మగ తమ్ముడా. కృకారు మెరుగులాగున తళు
లక్ష్మణ, అదిగో ఆవిడే జనకరాజు కుమార్తె జానకై ఉంటుంది. నా మనస్సును దోచిన చిన్నారి నిజంగా ఆమెను చూచిన కులది చూడవేడుకవుతున్నదే అని రామభద్రుడు జానకి గురించి అభిమానంతో ప్రేమగా ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, జానకి కూడా రాముని చూచింది, రాముడు జానకిని చూచాడు. ఆ ఇరువురి చూపులు కూడా ఏకమై వారి పరస్పరానురాగం వెల్లువై వారింది. తెల్లవారడానికి మరికొద్ది మాత్రం వ్యవధి ఉంది. తెల్లవారితే జానకి స్వయంవరం. కంటికి కునుకు లేదు జానకి. ఎక్కడ చూచినా రామచంద్రుని ప్రతిబింబమే కనపడుతోంది. జానకి అనుకుంటోంది, ఎక్కడ చూచినా అక్కడనే వీని రూపురం చికెనా చూపుదోయి. ఏ వంకయులేని ఇటువంటి రూపసి కలడే నిక్కముగా జగంబునందు మల్కమీసము నగుమాము ముద్దుల మూట గట్టెడు నిడువలు కన్నుగమయ సోగము ఉంగ్రాల దుడ్డు ఎగుభుజము కడసన్నబుకోను వెడదరుము ఎంత శృంగారమో వీరమంత కలసి మగడు నా గీతడైన ఏమనెదవేని ఈతని పెండ్లి ఆడిన వెలది వెలది వలిరా కలత నిద్రపోయింది జానకి. ఆ రేయి తెల్లవారింది. జానకి స్వయంవరమునకై విచ్చేసినటువంటి రాజాధిరాజులందరూ వారి వారి స్థానాల్లో వారు ఆసీనుడైనారు. జనకరాజు జానకిని శృంగారభూషితను గావించి సభలో ప్రవేశించి రాజులతో ఇలా అంటున్నాడు, రాజులారా, ఈమె నా సుత జానకి. అదిగో మీ ముందు కనపడుచున్నదదియే శివుని విల్లు. ఆ శివధనువును ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి నా కుమార్తె జానకినిచ్చి వివాహం చేయగలను అన్నాడు. శివుని విల్లు ఎక్కువ పెట్టుట మా చేత కాదనచు దిక్పాలకులు వెనుదిరిగినారు. హరువిల్లు ముట్టుటకు అన్నరుఖులమని ఎంచి బాణ రావణాది అసురులు వెనుదిరిగినారు. అంబికేశు శరాశరమ్మునకు మృక్కి వియచ్చరులు అరిగినారు. ఎవరికైనాను అసాధ్యమే ధనమును ఎక్కువ పెట్టుట అని తక్కిన రాజులందరూ మిన్నకున్నారు. అంత జనకరాజు విచారంతో, వీరులారా, మీలో ఏ ఒక్కరూ ఆ వింటిని ఎక్కువ పెట్టలేరా? మా జానకి వరుడే లేడా, మా జానకి వరుడే లేడా, మాకు తగిన అల్లుడు కనరాడా, మా జానకి వరుడే లేడా. రణధీరులైన వారే లేరా.
స్వగర్భమునేటికి బసదూలిన వారు భవిల్దిర భారతంబ గర్భమునేటికి బసదూలిన వారు భవిల్దిర ఔరమాసేత బ్రహ్మచారిణిగా అట్టి ఉండగా వాసినాగిది మా జానగిగే వరుడేలేడా మాకు తగిన అల్లుడు గనరాడ మా జానగిగిగా వరుడేలే అల్లుడు గనరాడ మా జానగిగా వరుడేలేడా అను జనకుని పలుకులకు అసహనంతో లేచి రాముడు గురుదేవుడైనటువంటి విశ్వామిత్రునికి మొరక్కి శివుని వింటి వద్దకు వచ్చినాడు. ఆ రామచంద్రుని చూచినటువంటి రాజులంతా కూడా ఇలా అనుకుంటున్నారు. కన్నవరలెంత దంజులు కన్నవరలెంత దంజులు శంకరు జను మకాలి గండా పెళ్ళరు ఎడమకాలి గండా పెళ్ళరు అరుపుదు పుల్లాంకో జూరి కన్నవరంత తంజున శంకరు ధను వేగిట తలగును వీరుడి కన్నవరంత తంజున 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 రాముడు శివుని వింటికి ముమ్మారు ప్రదక్షిణ మనరించి నారి సారించి ధనువును ఎక్కిపెట్టినంతనే పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభుళ్ళుమనే రాజుల గుండెలు చల్లుమనయ్యే జానకీ దేహము. అంత జానకి రాముని మెడలో పుష్పాలహారం అలంకరించినది. రాముడు జానకి మెడలో పుష్పాలహారం అలంకరించినాడు. అయోధ్యలోని దశరథునికి ఈ వర్తమానం అందినది. ఆనందంతో వచ్చినాడు దశరథుడు. శ్రీ సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా కన్నుల పండువగా జరిగింది. పవమాన సుతుడు బట్టు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం ప్రగలాద నారదాది ప్రగలాద నారదాది భక్తులు పగడుకుండగ నీ నామ రూపములకు నిత్య జయ మంగళం రాజీవ నయన జాగ రాజీవ నయన జాగ రాజది వినుతమైన మంగళం 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 సర్వే జనా సుఖినో భవంతు.